దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియులందరిని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ డైలీ వర్డ్ ఆఫ్ గాడ్ అనబడిన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం ప్రియులారా ఈ డైలీ వర్డ్ ఆఫ్ గాడ్ అనబడిన పరిచర్యను ప్రభు ఎంతగానో ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్నాడు అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ యొక్క పరిచర్యకు ప్రోక్షకరంగా ఉన్న యావరు మందికిని నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం ప్రియులారా దేవుడు మనలను విరిచే దేవుడై ఉన్నాడు అనగా మనలను బాధించే దేవుడై ఉన్నాడని ఈ వారములో కొన్ని మాటలను మనము ధ్యానించుకుంటూ ఉన్నాం ఒకటి కుమ్మరి మట్టిని ఎందుకు విరుస్తున్నాడంటే ఒక ఘనమైన పాత్రగా మట్టిని మార్చాలనే ఉద్దేశమును బట్టి ప్రియులారా అందుని బట్టి మట్టికి కొంచెము నొప్పి కలుగుద్ది కానీ బాధ పెట్టాలి అన్నది ఆ కుమ్మరి యొక్క ఉద్దేశము కాదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులరా ఇక మనము గమనించినప్పుడు యాకోబు తొడగూటిని దేవుడు విరిచినట్లుగా మనము చూస్తున్నాం యాకోబు తొడగూటిని దేవుడు విరిచిన యొక్క అర్థం ఏందంటే యాకోబు కొన్ని తప్పుడు మార్గములో కొన్ని డొంక మార్గములలో నడిచి ఒక శాపాన్ని మూటకట్టుకున్నాడు ఆ శాపమునంతటిని కూడా విరిచి వేయాలి అనగా యాకోబు నడక మారాలి అంటే అతని యొక్క తొడగూటిని విరిచి వేయాలి అనే ఉద్దేశంతో దేవుడు తొడగూటిని విరిచి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినాడు దేవునికి మహిమ కలుగును గాక నా ప్రేమైన దేవుని బిడ్డలారా మూడవదిగా మనం నిన్నటి దినమున ధ్యానించాం ఏబు జీవితాన్ని దేవుడు విరిచాడు ఎందుకొరకయ్యా అనంటే ఏబు యొక్క జీవితాన్ని విశ్వాస జీవితముని రూఢిపరచుట కొరకు దేవుడు ఏబు జీవితాన్ని విరిచినాడు ప్రియులరా ఈ దినము మరొక మాటను మనము ధ్యానించుకుందాం మనందరికీ కూడా పరిచయమైన ఒక భక్తుడు యోసేపు గారి గురించి మనం గమనించినట్లయితే నా ప్రియులరా యోసేపు యొక్క జీవితం అంతను మనము జాగ్రత్తగా గమనిస్తే ప్రతి స్థలములో దేవుడు యోసేపును విరిచేది అనగా దేవుడు కొన్ని శ్రమలు యోసేపుకు ఎదురయ్యేదానికి దేవుడు సమ్మతించినట్లుగా అనగా ఈ అంశమును బట్టి చూస్తే దేవుడు యోసేపును విరిచేదానికి ప్రభు సమ్మతించినట్లుగా మనము అనేక సందర్భాలలో మనము చూస్తూ ఉంటాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు గమనించినట్లయితే యోసేపు యాకోబు యొక్క 12 మంది కుమారులలో ఒకడు యోసేపు నా ప్రియులారా అతడు దేవుని యొక్క దర్శనములు పొందుకున్నవాడు చొప్పనములను చూసేవాడు దాని భావములను కూడా వివరించగలిగిన దేవుని ఆత్మ పొందుకున్నవాడు యోసేపు నా ప్రియమైన దేవుని బిడ్డలారా యోసేపు ఒక కల భావముని చెప్పాడు ఒక దర్శనాన్ని తన అన్నలతో చెప్పారు వెంటనే వాళ్ళ అన్నలు నీవు మమ్మల్ని పరిపాలించదవా నీవు మా మీద ఏలుబడి చేస్తావా అని యోసేపును ఏం చేశారంటే చంపివేయాలని తీర్మానం చేసుకున్నారు కానీ చంపివేయాలని తీర్మానం చేసుకున్నారు కానీ సహోదరుడైన యూదా అంటాడు ఇతను చంపేసి మనకి ఏం లాభం వస్తుంది కాబట్టి ఇతను ఆ మిద్యానీయులు వస్తున్నారు వారికి అమ్మివేద్దామని అంటాడు వెంటనే వారు మిద్యానీయులకు అమ్మేశారు మిద్యానీయులు తీసుకువెళ్ళి ఐగుప్తిలోనికి అమ్మేశారు నా ప్రియులారా ఐగుప్తిలో పోతీఫర్ ఇంట్లో ఒక దాసుడుగా ఒక పనివాడుగా పనిచేస్తూ ఉన్నాడు ప్రియులారా పోతీఫర్ భార్య ఒక నింద యోసేపు మీద వేసింది ఏంటంటే అతడు నన్ను శయనించడానికి వచ్చాడు ఎవ్వరు లేని సమయమును చూసి అనగా నాతో పాపము చేయాలని అతడు ప్రయత్నించాడు నేను భయపడి కేక వేశాను వెంటనే అతను సొక్కయ్య నా దగ్గర విడిచిపెట్టి పారిపోయాడు అని ఒక నేరాన్ని యోసేపు మీద పెట్టింది వెంటనే పోతీఫర్ ఏం చేశాడంటే అతనిని ఖైదీ చేపించి చెరసాలలో వేశాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా చెరసాలలో ఒక భావముని చెప్పాడు ఆ భావము నెరవేర్చబడింది ఆ ఖైదీలు వెళ్ళారు ఆ రాజుతో చెప్పారు రాజు కలభావమును కూడా నా కలభావము తెలియపరచాలి అని ఎవరైనా ఉన్నారా ఈ భావముని తెలియపరచేదానికి అని అడిగినప్పుడు ఆ ఖైదీలో ఒకడు అంటాడు అయ్యా మేము చెరసాలలో ఉన్నప్పుడు మా యొక్క కలలకు భావము చెప్పాడు
అవన్నీ నెరవేర్చబడ్డాయి వాస్తవానికి మీ భావమును కూడా ఆయన చెప్పగలుగుతాడు అన్నప్పుడు రాజు అంటాడు వెంటనే ఆయన ఎవరైనా సరే తీసుకురమ్మని చెప్పినప్పుడు రాజు ఆ యోసేపును బయటికి తీసుకొచ్చాడు రాజు కల భావములన్నిటిని కూడా తెలియపరిచినాడు నా ప్రియులారా ఇవన్నీ కూడా మనందరికీ బాగా తెలిసినయే ఇవన్నీ వివరించాలంటే మనకు సమయం సరిపోదు గనుక షార్ట్ అండ్ స్వీట్ గా నేను మీకు చెప్తూ ఉన్నాను ప్రియులారా యోసేపు బయటకు వచ్చిన తర్వాత తన రాజ్య పాలన గురించి కొన్ని వివరములను కొన్ని అర్థాలను ఈ దేశములో జరగబోయే కొన్ని ప్రవచనాత్మకమైన దర్శనములను రాజుకు తెలియపరిచినాడు వెంటనే ఆ రాజు అడుగుతాడు సరే ఇందులో నుంచి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి అని అన్నప్పుడు ఈ పరిస్థితి మన దేశములోనికి రాకుండా ఉండాలంటే ముందుగానే మనం ధాన్యంను సిద్ధపరచుకోవాలని చక్కటి ఆలోచన ఇస్తాడు వెంటనే రాజు అంటాడు మంచి దైవుని దర్శనము పొందుకున్నవాడు దేవుని ఆత్మను పొందుకున్నవాడు గనుక నీవే ఇది ముందుండి జరిపించమని యోసేపుకు అప్పగిస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేశమందంతటా కరువు ఉంటుంది కానీ ఐగుప్తు దేశములో మాత్రము మెండైన ఆశీర్వాదములు సంపూర్ణత సంపూర్ణమైన ధాన్యము ఐగుప్తు దేశములో ఉన్నదని ప్రజలందరూ తెలుసుకొనంతగా యోసేపును దేవుడు హెచ్చించినాడు నా ప్రియులారా మీరు గమనించండి ఈ విషయాలన్నీ కూడా దేవుడు యోసేపును విరిచాడు అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు బ్రదర్ నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు బ్రదర్ దేవుడు యోసేపును ఎక్కడ విరిచాడు అని మీరు అడగగలిగితే నా ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక దినమున యాకోబు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు యాకోబు తన యొక్క కుమారులతో అంటాడు అయ్యా దేశమందంతటా కరువు ఉంది కాబట్టి మీరు ఫలానా ఐగుప్తు దేశానికి వెళ్ళండి అక్కడ ధాన్యము సమృద్ధిగా ఉందంట అక్కడికి వెళ్ళి మీరు ధాన్యము సమకూర్చుకొని రమ్మని అన్నలు పంపించాడు ప్రియులారా అక్కడ ఆ ఫుడ్ కార్పొరేషన్ కలెక్టర్గా ఉన్నవాడు ఎవడు అని అంటే ఈ ధాన్యములను ఇతరులకు పరామర్శించి ఇతరుల దేశములకు సప్లై చేసే ఆ పోస్టింగ్లో ఎవరున్నారు ఆ అధికారి ఆ నాయకుడు ఎవరు అని అంటే యోసేపే దేవునికి మహిమ కలుగునగాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యోసేపు ఈ అన్నలు యోసేపును కలవాలనుకున్నారు యోసేపును అన్నలు గుర్తుపట్టలేకపోయారు కానీ యోసేపు అన్నను గుర్తుపెట్టేశాడు ఒక దాసుడు వచ్చి అంటాడు అయ్యా పలానా దేశంలో నుండి కొంతమంది వచ్చారంటేనే ఎమ్మటే యోసేపు ఎవరా అది అని చూశాడు నా ప్రియులారా చూస్తే యోసేపు యొక్క అన్నలు వెంటనే యోసేపుకి చాలా సంతోషమైంది వారిని పిలిపించి వారితో మాట్లాడుతున్నాడు వారి వివరాలన్నీ అడుగుతూ ఉన్నాడు ఈ వివరాలన్నీ అడుగుతూ ఉన్నప్పుడు వారు ఇతను యోసేపు అన్న సత్యాన్ని కనుగొన్నారు ఎప్పుడైతే ఇతను యోసేపు అని కనుగొన్నారో వెంటనే వారు తలలు వంచి దుఃఖపడుతూ ఉన్నారు అప్పుడు యోసేపే అంటాడు ఏమనంటే మీరు గమనించండి ఆ మాట నేను చూపిస్తాను పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము 45:5 అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను దేవునికి స్తోత్రం కలుగునగాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా యోసేపు చెప్తున్న మాట చాలా జాగ్రత్తగా గమనించండి అన్నలారా మీరు నన్ను చూచి దుఃఖపడవలసిన అవసరం లేదు మీరు దిగులు పడవలసిన అవసరం లేదు మీరు అమ్మివేశారని మీరు బాధపడుతున్నారు కానీ నేనంటున్నారు ఇది దేవుడే నన్ను ఈ స్థానంలోనికి నడిపించాడు కానీ మీరు నన్ను అమ్మివేయలేదు అంటే నేను నడిచి వచ్చిన ప్రతి మార్గములు దేవుడు నన్ను నడిపించిన మార్గములే కానీ ఏదో మనుషులు మాకు కలుగజేసిన మార్గములు కావివి యోసేపు అన్నలే అయ్యో మేము నిన్ను ఎంత దుఃఖ పెట్టామురా మేము ఎంత బాధ పెట్టామురా మేము నిన్ను ఎంత ఏడిపించి అమ్మివేస్తమే నిన్ను అని దిగులు పడిపోతూ ఉన్నారు కానీ యోసేపు అంటాడు మీరు కాదు నా అన్నలారా మీరు నన్ను అమ్మివేశారని మీరు అనుకోవద్దు
దేశములన్నిటిని పోషించి పరిపాలన చేయుటకు ప్రజలను పరిపాలన చేసే ఒక నాయకత్వ స్థానములోనికి ఒక నాయకత్వములో నన్ను స్థిరపరచుట కొరకు నన్ను నిలబెట్టుట కొరకు దేవుడే నన్ను తన ఈ స్థానములోనికి నడిపించాడు నన్ను నడిపించిన ప్రతి మార్గము దేవుడే ఇది మనుషులు కలుగజేసింది కాదు మీరు దిగులు పడవద్దు ప్రాణ రక్షణ కొరకు దేవుడే నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు గాని మీరు నన్ను అమ్మివేయలేదు మీరు దాని కొరకు దిగులు పడవద్దు యోషువా పరే మాట ఏందంటే ఈ ప్రాణ రక్షణ కొరకు దేశములన్నిటిని కూడా పరిపాలన చేసే ఒక నాయకుడిగా నేను ఉండాలని దేవుడే నన్ను ఈ మార్గములో నడిపించాడు అంటే దేవుడే నన్ను విరిచాడు దేవుడే నన్ను విరిచాడు దేవుడే నన్ను అమ్మివేయలాగన చేశాడు దేవుడే పొత్తిఫర్ భార్య ద్వారా చెరసాలను ఏపించాడు దేవుడే చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చాడు దేవుడే కలలు చెప్పాడు దేవుడే భావములు తెలియపరిచినాడు ఇవన్నీ కూడా ఆయన నన్ను ఈ స్థానంలో ఉంచుట కొరకు నన్ను విరిచిన నన్ను బాధించిన మార్గములు అవన్నీ కూడా ప్రైజ్ ద లార్డ్ నా ప్రియులారా దేవుడు మనల్ని నడిపించే మార్గాలలో కొన్ని మెట్టలు కొన్ని పల్లాలు ఉండవచ్చు కొన్ని అడదొడుకులు ఉండవచ్చు మన మార్గములలో కొన్ని అవమానములు కొన్ని నిందలు ఉండవచ్చు కొన్ని శ్రమలు మన జీవితంలో మనం ఎదుర్కోవచ్చు కానీ ఇవన్నీ కూడా ఒక నాయకత్వంలో మనలను నిలవబెట్టే దాని కొరకు ప్రభు మనములను నడిపించే మార్గమని మనం నమ్మాలి ప్రైజ్ ద లార్డ్ యోషేపు జీవితంలో మనం గమనించినప్పుడు యోషేపు అతను నడిచిన ప్రతి మార్గము దేవుడు నన్ను నడిపించాడని విశ్వసించాడు ఇది నా వల్ల కాదు లేకపోతే మీరు నన్ను నమ్మలేదు దేవుడు నన్ను నడిపించాడు ఎందుకు ఈ నాయకత్వంలో నన్ను ఉంచేదాని కొరకు ప్రజలందరినీ పోషించుట కొరకు ప్రాణరక్షణ కొరకు ఆయన నన్ను నడిపించిన మార్గాలు ఇవన్నీ కనుక మీరు దిగులు పడవద్దు నా ప్రేమైన దేవుని బిడ్డలారా నాకు ఆత్మీయ సిలువరక్త బంధువులారా ప్రభు మనతో చెప్తున్న మాట నిన్ను నడిపించే ప్రతి మార్గము నీ స్థానమును ఒక లెవెల్లో పెంచేదాని కొరకు నీ స్థానం ఒక ఉన్నత స్థానంలో ఉండుట కొరకు ఆయన మనలను విరిచేది నాయకత్వంలో మనం ఉండాలనే దాని కొరకు అంటే ఇతరులను పోషించే స్థానంలో మనం ఉండాలనే దాని కొరకు ప్రభు మనల్ని మార్గంలో నడిపిస్తున్నాడు ప్రియులారా నీ విరవబడుతున్నావంటే యోషేపు వలె అమ్మబడ్డావంటే కుటుంబస్తుల ద్వారా తృణీకరించబడ్డావని అంటే చేయరాని నేరములు నిందలు నీ మీద మోపబడ్డాయంటే దిగులు పడవద్దు నా ప్రభు అది నిన్ను నడిపించే మార్గం ఒక దినమున ఒక నాయకత్వంలో పెడతాడు యోషేపును అమ్మివేసిన అన్నలు యోషేపును వెతుక్కొని వచ్చే స్థానము దేవుడు ఎలాగైతే కలుగజేశాడో అదే స్థానం నా దేవుడు నీ జీవితంలో కూడా కలుగజేస్తాడు నిన్ను తృణీకరించిన వారే నిన్ను వెతుక్కుని వచ్చే స్థానంలో నా ప్రభు నిన్ను నిలవబెడతాడు అట్టి కృప అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం మహాగణుడా పరిశుద్ధుడా ఎంతమంది అయితే యోషేపు వలె విరవబడుతున్నారు వారందరితో మీరు మాట్లాడారు యోషేపు విరవబడిన తరువాత ఒక నాయకత్వంలో ఉన్నాడు అదేలా ప్రభువా మమ్మల్ని కూడా నీ విరుస్తున్నావు నడిపిస్తున్నావు మా మీద నీ సంకల్పం ఏంటి ఏ స్థాయిలో మమ్మల్ని ఉంచాలన్నది నీ ఉద్దేశమై ఉన్నది నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించమని యేసునామంలో ప్రార్థించడుగుచున్నాము తండ్రి ఆమేన్ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం.